హలో ఎక్కడున్నావురా నానా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ పని ఉంటుంది వచ్చానరా మరి నేను ఎలా రావాలరా మనకు అలవాటు కదా ఎవడో ఒక లిఫ్ట్ అడిగి వెళ్ళిపోచ్చా సొంగ నా కొడుకు ఇది ఖచ్చితంగా యువతో తగిలే ఉంటుంది ఆగాగా ఆ షట్టేటే పొరదేటే ఎవడని కుమ్మిసడేట్రా లేదురా చెప్తా పద ముందు ఇంట్లో పెళ్లి చూపులంటే ప్రైవసీ ఉండరని హోటల్లో అరేంజ్ చేస్తే వీళ్ళని రైట్ కూడా వచ్చారు నువ్వు ఉండొచ్చు ఒక గంట సెలెక్ట్ చేయడానికి వస్తే 4 గంటలు ఫ్రీరా నువ్వు పదేస్ గుంట ఫ్రెష్ కన్నిలాగుంది పేరేంటి అడగరా మీ పేరేంటి మీనాక్షి రేయ్ పెళ్లి చూపులు నాకరా అంటే ఇంట్లో ప్రైవసీ ఉండరనే హోటల్ అరేంజ్ చేశామండి మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు నీకు దండ పెట్టి గుండం కట్టి వెళ్ళరా బాబు అబ్బా వెనక నుంచి లేలేకుంది వద్దురాయ్ ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు కూకండి మీ పేరేంటండి ఆకాష్ అండి ఏం చేస్తుంటారు అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నానండి అచ్చా మరి ఆ షర్ట్ పైన బుర్ద ఏంటి ఇదా అండి ఇందాక బస్ స్టాప్ లో నిలబడి ఉంటే ఓ కారోడి చల్లాడండి ఓహో మరి మీకు కోపం రాలేదా నిజం చెప్తే మనం వీక్ అయిపోము అంటే జగ్గు నీళ్ళు కొడితే పోయేదానికి కోపడ్డం అవసరమా అండి అచ్చా మిమ్మల్ని ఒక విషయం అడగనా అడగండి మీ ఫ్రెండ్ కలర్ కి మా ఫ్రెండ్ కలర్ కి సెట్ అవుతుందంటారా కలర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి పెళ్లి లేవండి ఒకసారి ఎట్టండి ప్రతి మొగాడు తన కాబోయే భార్య అందంగా అప్సరసలా ఉండాలని కలలు కంటాడు కానీ అందరికీ అదృష్టం దొరకదు దొరికిన కొంతమంది అదృష్టవంతులు ఇంకా లైఫ్ లాంగ్ భార్యకి బానిసైపోతారు ఇంకా అందంలో మావాడు మీ ఫ్రెండ్ కాలుగొట్టి కూడా సరిపోడు బట్ అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి వాడికి లైఫ్ లాంగ్ పాద సేవ చేసుకుంటూ బ్రతికేస్తాడు మీ పేరేటి రాధ ఎందుకు రాదు మీ వల్ల కాదు సీల్లోకి చేయడంలో ప్రపంచంలో నాకెవడ పోటీ అత్తాడు ఎంతకీ నీ పేరేటి రాధ వచ్చేసిందిగా నా పేరు రాధ అండి రంబనుకున్నా ఇంతకీ మీ పేరేంటండి సోంగసేను ఏంటి లేట్ వచ్చావేంటే అయ్య బాబు ఇదేంటి ఇక్కడ యామండి కొంచెం హోటల్ తాజ్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అండి చాలా అర్జెంట్ ఇలాంటి ఫిగర్ ఉంటే ఎవడు కాదు అతనేటి రండి కూకండి నానే వెళ్తున్నాను అదృష్టవతి ఇదే ఇదేంటి ఒక పక్కే కూకుంది యాండ బండ్ స్టార్ట్ అవట్లేదండ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి మీకు లోక జ్ఞానం బాగా ఎక్కువ అనుకుంటండి మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అంతా మీకేం ప్రాబ్లం లేదుగా అంటే ఇలాగన్నమాట మీ పేరేంటండి సాంగశేలు ఒకసారి బండాప్రా ఏటి తాజ్కోదా రూమ్ కెళ్ళిపోదమా పైకొచ్చిన నానే చూసుకుంటా ఈడేనే పెళ్లి కొడుకు దుర్మర్తం ఇదేనేమో హాయ్ దిస్ ఇస్ ఇందు రాధా ఫ్రెండ్ని ఏటి గొంట్ల చుట్టుకా చేస్తున్నారు అమ్మో సయోగ్యత మంచిది అక్క ఇక నేను ఎల్లు వస్తాను అక్క నన్ను పేరు చేసుకోవడానికి ఇంకోసారి పెళ్లి చూపులంటూ ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళవు కోసి కారం పెడతా చెలియా చెలియా చెలియా
రండి కమ్రేడ్ రండి. మొత్తానికి రెండు పాటలు ఒకటి అయిపోతున్నాయి బావా, ఇద్దరం ఇంకలో పోతున్నాం. ఇక మన మధ్య పొలిటికల్ గొడవలు తగ్గి ఫ్యామిలీ గొడవలు అవుతాయేమో బావా. ఇదిగో పంతులు, మంచి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టవయ్యా, పార్టీ నిలబడిపోవాలి. నాన్న ముందు పెళ్లి చూపులు నాన్న, ఉండరా కామ్రేడ్, ముందు ముహూర్తం పెట్టనే. పంచమి అదే నావు అయ్యా, వచ్చే సోమవారం 9:30కి దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ సమయానికి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా ఫెవికల్ మోడల్స్ లా అతుక్కుపోతారు. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురమ్మా. కాంక్రీట్ అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలేపు దీన్ని చూపు చూసేయాలి. కామ్రేడ్ వాళ్ళిద్దరం ఏమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో, కొంచెం ప్రైవసీ కల్పిద్దామా? బాగా చెప్పారు, లోపలికి వెళ్దాం. రెండో దిన మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే? నన్ను ఇష్టపడే నువ్వు. మీరు ఎలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు. కాళ్ళు పీక్ట పడతావా? కాళ్ళు నొక్కి తిప్పేతాను తవా. మీరు ఎలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ? నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. ఇదిగా పంతులు, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు, మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏం అడావిడే పంతులు, పరిస్థితి అర్థం చేసుకో, లోపల దాన్ని చూసాకెళ్ళి తయారైన.